हेलो फ्रेंड्स, वेलकम बैक टू टीएस एस्पिरेंट चैनल। सो इट्लांट जेन्युइन इनफॉरमेशन कोसम मत यूट्यूब चैनल सब्सक्राइब చేసుకోండి, अलगे कमेंट लो गाने डिस्क्रिप्शन लो गाने अयिते मन टेलीग्राम लिंक अयिते इस्तानु, अक्कडिकि वेल्लि अयिते जॉइन कावंडि। सो ఈ వీడియో అయితే చివరికి చూడండి। సో వీడియో చివరికి చూసినప్పుడు అయితే మీకైతే కోర్టు తీర్పు అయితే ఒక అయితే క్లారిటీ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది। సో అకార్డింగ్ టు రమేష్ చిల్లగా అయితే ఇక్కడైతే చూడొచ్చు, చిక్కూరి రాకేష్ అండ్ 137 అదర్ సెట్ చేసేసరికి పిటిషనర్ అడ్వకేట్ వచ్చేసరి రమేష్ చిల్ల సార్। సో కోర్ట్ కేసు వచ్చేసరికి పెండింగ్ అయితే ఉంది। సో నిన్న అయితే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయితే సో రమేష్ చిల్ల సార్ గారు అయితే జడ్జికి అయితే చెప్పడం జరిగింది। కేవలం ఇది మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి, వాటి గురించి మాత్రమే డిస్కస్ చేశారంట। సో ఇంకా ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అలాగే డిలీట్ అయ్యే క్వశ్చన్స్, అలాగే రాంగ్ క్వశ్చన్స్, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సో 9th నవంబర్ నాడు అయితే మొత్తం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానని చెప్పాడు సార్ వచ్చేసరికి। సో ఇంకా అలాగే మనకి పార్ట్ 2 అప్లికేషన్ అయితే మనకి దాని మీద అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు। సో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మనకైతే పార్ట్ 2 అప్లికేషన్ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారని చెప్పారు। సో పార్ట్ 2 అప్లికేషన్ మీద అయితే ఏం డిపెండ్ కాకండి, సో పార్ట్ 2 అప్లికేషన్ అయిపోతుంది, సో మనకి ఇంకా న్యాయం జరుగుతుంది జరగదు అనేది। సో మనకి న్యాయం జరిగేది సో డీజీపీ ఆఫీస్ మనకి న్యాయం జరుగుతుందో జరగదు అక్కడ తెలియదు కానీ, సో మనకైతే 100% అయితే కోర్టులో అయితే న్యాయం జరుగుతుంది। సో మన జడ్జి గారు కూడా సానుకూలంగా ఉన్నారని అయితే మన రమేష్ చిల్ల సార్ అయితే చెప్పారు। ఇంకా చూడొచ్చు మనం, సో మన కేసు వచ్చేసరికి నిన్న చూడొచ్చు ఇంకా పెండింగ్లో ఉంది। సో ఇదైతే 9th నవంబర్ నాడు అయితే సో ఆర్గ్యుమెంట్ అయితే వినడం అయితే జరుగుతుంది కాబట్టి, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇట్లాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది। సో ఈ వీడియో అయితే ఎన్ని వరకు చూడండి ముందుగానే చెప్తుంది కదా, సో ఇంకైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి। సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సో 9th రోజు అయితే మనకైతే మొత్తం డిలీట్ అయ్యే ప్రశ్నలు, సో అలాగే తప్పుడు ప్రశ్నలు, అలాగే మల్టిపుల్ ఆన్సర్ మీద సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్లు అయితే సార్ అయితే ఆర్గ్యుమెంట్ అయితే ఇస్తానని చెప్పాడు। సో అలాగే కానిస్టేబుల్ కేవలం 31% మాత్రమే మనకి క్వాలిఫై పర్సంటేజ్ ఉన్నది కాబట్టి, సో దానికి సంబంధించిన సార్ ఏమన్నాడంటే సో ఇప్పుడు 31% ఉన్నారు కాబట్టి సో మనకి ఈవెంట్స్లలో హైట్లలో చాలామంది అయితే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి, సో మనకి లాస్ట్కి వచ్చేసరికి కేటగిరీ వైజ్గా పోస్టులు మిగిలిపోతాయి, అంటే పోస్టులు ఖాళీగా ఉంటాయి కాబట్టి, సో నీ సార్ ఏం చెప్తానంటే సో ఈ డిలీట్ అయ్యే ప్రశ్నల వల్ల సో ఒక 10 నుంచి 15% అదనంగా అయితే మనకి కాన్షియల్ ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవుతారు। సో అప్పుడు మనకి పోస్టులు భర్తీ కూడా అయితే ఫిల్ అయితే జరుగుతుంది। సో 2018లో అయితే దాదాపు ఒక 3000 పోస్టులు అయితే కానిస్టేబుల్ పోస్ట్ అయితే మిగిలిపోయాయి। సో ఈ యొక్క అభ్యర్థులు తక్కువ మంది ఉంటే మాత్రం సో పోస్టులు చివరికి వచ్చేసరికి ఎక్కువైతాయి। సో కానిస్టేబుల్ వచ్చేసరికి మనకి 16000 పోస్టులు ఉన్నాయి, సో 31% క్వాలిఫై అయ్యారు కాబట్టి, సో కొంతమంది హైట్ రన్నింగ్లో పోతే లాస్ట్కి ఖాళీ పోస్టులు మిగులుతాయి కాబట్టి, సో మనకైతే 100% అయితే న్యాయవేది జరిగేటట్టు చూసుకుంటుంది కోర్టు। సో మనకు అందుకే సార్ అయితే సానుకూలంగానే ఉందనేది కోర్టు అయితే చెప్పారు। సో ఇంకా ఏం చెప్పేదంటే సో ఇదండి ఇన్ఫర్మేషన్, సో కోర్టు కేసు వచ్చేసరికి అయితే ప్రెసిడెంట్ అయితే జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే జడ్జి గారికి అయితే చెప్పారు। సో తదుపరి నిర్ణయం ఎప్పుడంటే 9th నవంబర్ రోజు అయితే తీసుకుంటామని జరుగుతుంది। సో ప్రతి ఒక్కరు అయితే 9th నవంబర్ దాకా అయితే వెయిట్ చేయండి। సో మనకైతే 100% కోర్టులో న్యాయం జరుగుతుందండి। సో ఇంకా మనకైతే ఇక్కడ చూడొచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు పోయి కేసీఆర్ దగ్గర మాట్లాడుకోండి। సో నిన్న వచ్చేసరికి సో అందరూ అయితే ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళిపోయారు। సో అంటే నాది తప్పు కాదు కానండి, సో నేను అందరికీ అయితే సారీ చెప్తున్నాను, ఎందుకంటే సో నేను యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల అయితే సో అది కొంతమంది చూసి సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది। సో నేనైతే సారీ చెప్తున్నాను అండి, సో నేను ఎందుకు వీడియో చేశానంటే కేవలం తో మనకి వాట్సాప్ గ్రూప్లో చూసుకుంటే ఓన్లీ 500 మంది ఉన్నారు, సో మిగతా కనీసం 1,00,000 మంది విద్యార్థులు కనీసం ఒక నా వీడియో చూసి 10,000 మంది విద్యార్థులకని ఈ విధంగా జరుగుతుంది। సో అక్కడికి వెళ్ళి స్ట్రైక్ అనే చేయండి, సో వాళ్ళకి అందరూ అంటే దాదాపు అటు చూస్తే మనకి 50,100 మంది ఎవరు, సో నా వీడియో చూసినందుకు కనీసం ఒక 10 మంది అయినా అక్కడికి వెళ్ళి సో ఫైట్ చేశారని అయితే నేనైతే వీడియో చేశానండి। సో దీన్ని అయితే కొంతమంది తప్పు అర్థం చేసుకున్నారు, దానికైతే నేను సారీ అండి। సో ఇక్కడ చూడొచ్చు సో వాళ్ళకి కొంత గాంధీనగర్ పోలీస్ స్టేషన్ అయితే వాళ్ళైతే చేయడం అయితే జరిగింది। ఇక్కడ చూడొచ్చు పోలీస్ ఫిలిమ్స్ పరీక్షలో ఒకతొక్కలు జరిగాయని ఆందోళన చేస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులను శుక్రవారం గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు। తప్పు ఉన్న ప్రశ్నలకు ఆధారాలతో హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్కి వెళ్తున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు, దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు। ఈ సమయంలో ఓ పోలీస్ అధికారి ఇది పోలీస్ సమస్య కాదని పోయి కేసీఆర్ దగ్గర మాట్లాడుకోనంటూ అన్నారు। సో ఇది పోలీసులు కూడా మనం పట్టించుకోవట్లేదు, సో ఇంద్ర పార్క్ దగ్గర అయితే పోలీసులు వచ్చారు కాబట్టి, సో చాలామంది అయితే సో టైం వేస్ట్ అయితే జరిగింది నిన్నైతే। సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే సో మనకైతే 100% అయితే కోర్టులు అయితే
నడుస్తుందండి. సో మన కేసు వచ్చేసరికి సో మనకైతే సానుకూల నిర్ణయమే తీసుకుంటారు కాబట్టి కేవలం 31% కానిస్టేబుల్ క్వాలిఫైయర్ కాబట్టి సో మనకి లాస్ట్లో పోస్టులు కూడా మిగిలిపోతాయండి, ఖాళీ పోస్టులు అయిపోతాయి. సో వాటిని భర్తీ చేయాలంటే మనకి అభ్యర్థులు ఉండరు. సో వాటి కోసమన్నా మనకైతే క్వశ్చన్లు అయితే డిలీట్ చేసి అయితే మనకైతే 100% అయితే క్వాలిఫై అయితే అవుతారు. అదనపు ఒక 10-15% అయితే దాదాపు ఒక 56,000 మంది అయితే క్వాలిఫై అయిపోతారు. సో ఇదండి ఇక్కడ చూడవచ్చు గాంధీనగర్ పోలీస్ స్టేషన్. సో ఇదండి ఇమేజ్ వచ్చేసరికి. సో ఇక్కడ చూడవచ్చు ఇంద్రపార్క్ దగ్గర మన విద్యార్థులు. సో ఇన్ఫర్మేషన్ ఒకటి మీకైతే షేర్ చేస్తున్నాను, ఇంకేం చెప్పట్లేదు. సో మనకి నిన్న డీజీపీ ఆఫీస్ ముట్టడి అన్నట్టే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పట్లేదు. సో ఫ్లెక్సీ వేసి అయితే మనకి నివాళి అర్పిస్తున్నారు చూడవచ్చు మనం. సో దాదాపు అయితే 12 మంది అయితే ఆత్మహత్య అయితే చేసుకున్నారు. సో ఇట్లాంటి సూసైడ్ అయితే చేసుకోకూడదు. సో ఇది కాకుండా మనకి ఎస్ఎస్సి జీడి అయినా సో ఇంకైతే మనకైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఎగ్జామ్ ఉన్నాయి, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మనకి సెంటర్లో కూడా చాలా పోటీ జాబ్లు అయితే పడ్డాయి ఈ మధ్యనే. సో ఎవరు టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయితే మాత్రం ఆటోమేటిక్గా అయితే జాబ్ అయితే వస్తుంది. సో నేను ఏం చెప్తానంటే సో కోర్టు తీర్పు వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. సో ఇంకేందంటే నేను ఇంకా ఈ డీజీపీ ఆఫీస్ ముట్టడి ఇట్లాంటివి అయితే సంబంధించి వీడియోలు అయితే చేయను. జస్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లు అయితే పెడతాను. సో వీటన్నిటి కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీలైన మందికి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో సారీ అండి, నేనైతే నిన్న ఆ డీజీపీ ఆఫీస్ ముట్టడి వీటన్నిటి వల్ల అయితే చాలామంది అయితే ఇబ్బంది పడడం జరిగింది, వాళ్ళందరికీ అయితే సారీ అండి మనస్ఫూర్తిగా. సో అట్లాంటి వీడియోలు అయితే చేయను. సో నేను జస్ట్ వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ కావాలి. సో ఈ విధంగా పోరాడుతుర్రు, కనీసం నా ఈ వీడియో తరపున కనీసం ఒక 10-20 మంది అన్న ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు క్వాలిఫై కానీ దాంట్లో ఫైట్ చేయాలని అయితే నేనైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరిని ఉద్దేశించి అయితే కానివ్వండి, నేనైతే లీక్ అయితే ఏం చేయట్లేదు. సో ఇదండి నిన్నటి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. సో నేను సార్ ఏం చెప్పిన ఏంటంటే పార్ట్ అప్లికేషన్ అయితే మనకైతే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో 10th వరకు ఉంది కాబట్టి పార్ట్ అప్లికేషన్. సో 9th రోజు మనకి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రెస్ నోట్ వచ్చినా కానీ సో మనకైతే ఎక్స్టెండ్ చేస్తారు ఒక అదనపు ఒక 10-15 డేస్. సో ఇది అయితే మనకైతే మనకి ఏం చెప్పడం ఏం జరుగుతుంది అంటే కానిస్టేబుల్ 31% ఉంటున్నారు కాబట్టి క్వాలిఫై వాళ్ళు. సో మనకి అదనంగా ఒక డిలీట్ అయ్యే ప్రశ్నలు అయితే ఉన్నాయండి, దాదాపు ఒక 5 నుంచి 8 అయితే ఉన్నాయి. సో వాటన్నిటికి మార్కులు కలిపిన సో అదనంగా అయితే 56,000 దాదాపు 100,000 మంది అయితే క్వాలిఫై అవుతారు కాబట్టి సో అప్పుడైతే పోస్టులు ఖాళీలు అయితే ఫుల్ అయితే అవుతాయండి. సో ప్రజెంట్ 31%కి 16,000 పోస్టులు అంటే సో అయితే దాదాపు అయితే కొన్ని అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలు బీసీ కేటగిరీలు అయితే కొన్ని అయితే ఖాళీలు అయితే నిండిపోతాయి. ఎందుకంటే హైట్లో కానీ సో రన్నింగ్లో కానీ సో అలాగే వెరిఫికేషన్ కానీ అయితే కొంతమంది అయితే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి. సో నేనేం చెప్తున్నానంటే ఎవరైతే సూసైడ్ చేసుకోకండి. సో వీడియో ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే వీళ్ళనే మందికి అయితే షేర్ చేయండి. సో మనకి ఒక్కటే కాదండి, మనకైతే చాలా అయితే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఎస్సీ జీడి ఉంది, దాదాపు చాలా పోస్టులు అయితే వచ్చాయి. సో అలాగే మనకి బ్యాంక్స్ చూసుకోవచ్చు, బ్యాంక్స్ అయితే యాప్టిట్యూడ్ ఎస్ఐ కానిస్టేబుల్లో 50% ఉంటుంది. సో అలాగే గ్రూప్స్ ఉన్నాయండి, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 ఉన్నాయి. సో ఇంకెవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు అయితే సో వాళ్ళకైతే ఒకసారి అయితే చెప్పండి. సో ఓఎంఆర్ ఒకసారి చూసుకోండి, ఒకసారి మీకు కట్ ఆఫ్ కానీ ఎక్కువ మార్క్స్ వస్తే మాత్రం సో దానికి సంబంధించిన ప్రశ్న కూడా మనం అయితే కోర్టులో అయితే వేయచ్చు. ఎందుకంటే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 కన్నా ఎక్కువ వచ్చిన, బీసీ వాళ్ళకి 50 కన్నా ఎక్కువ వచ్చిన, ఓసీ వాళ్ళకి 60 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు సో కొంతమంది అయితే 10-20 మంది అయితే నాకైతే మెసేజ్ చేశారు కట్ ఆఫ్ కానీ ఎక్కువ వచ్చిన క్వాలిఫై లిస్ట్ వాళ్ళు ఏమని. ఒకసారి అయితే ఓఎంఆర్ ఫైనల్కి అయితే చెక్ చేసుకోండి. సో ఈ వీడియో చివరకు చూసినందుకైతే ధన్యవాదాలు అండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పాను సో వీడియో ఎంత వరకు చూసినప్పుడు అయితే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుందండి. సో చాలామంది నేను చూస్తున్నాను వీడియో చివరి వరకు చూడకుండా జస్ట్ ఇట్లా స్లైడ్ చేస్తుండిపోతారండి. సో నేను చెప్పేది ఏంటంటే వీడియో ఎంత వరకు చూసినప్పుడు అయితే మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే కామెంట్ రూపంలో పిన్ అయితే చేసుకొని అక్కడికి వెళ్ళి అయితే జాయిన్ అయ్యండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో వాట్సాప్ గ్రూప్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఏమైతే లీక్ చేయనండి, జస్ట్ మీకు సంబంధించిన పైప్ అప్డేట్ మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకేందంటే వీలైన మందికి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండ్ గుడ్ బై.